వెల్కమ్. దిస్ ఇస్ ద బెస్ట్ ఎంసెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ సో ఫార్. చాలా డీప్గా అనలైజ్ చేసి మీరు ఎలా చదివితే ఎంసెట్ టాప్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు ఏమి చేయాలో చెప్తారు, కానీ నేను ఎలా చేయాలి అని చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఎంసెట్ ఆస్పిరెంట్స్, బ్రేస్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ రెడీ. ఫస్ట్ సెట్ యువర్ గోల్. అందరూ చెప్పినట్లు స్టార్ట్ చేశారు అనుకుంటున్నారా? లేదు, అవర్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్. ముందు మీ గోల్ ఏంటి? ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ఆన్సర్ ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోవడం, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవడం, లైఫ్లో సెటిల్ అవ్వడం, ఇవే మీ ఆన్సర్స్ అయితే మీరు రాంగ్. మీ గోల్ క్లియర్గా ఉండాలి, ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. అంటే మీరు ఆ గోల్ ద్వారా రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. సో ఫస్ట్ మీ గోల్, ఆఫ్టర్ ఇంజనీరింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎంత శాలరీ కావాలి అనుకుంటున్నారు? 10 lakhs పర్ యానం, 20 lakhs పర్ యానం, ఆర్ 25 lakhs పర్ యానం? ఫస్ట్ అది డిసైడ్ అవ్వండి. సో అలాంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమి ఉన్నాయో తెలుసుకోండి. ఆ కాలేజెస్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ నీకు రావాలి తెలుసుకో. బిలో 10,000, 9,000, 5,000. నౌ ఈ ర్యాంక్ రావాలంటే నీకు ఎంసెట్లో టోటల్ ఎన్ని మార్క్స్ రావాలి, దట్ టు నీ కేటగిరీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలో ఎంత ర్యాంక్ రావాలో తెలుసుకోవాలి. నౌ మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్, ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ అండ్ కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ రావాలి అని ఫర్దర్గా డీకోడ్ చేయాలి. సో యువర్ గోల్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ ఫ్యూచర్, నాట్ ఫ్రమ్ ప్రజెంట్. ఇప్పుడు అర్థమైంది కదా గోల్ ఎలా సెట్ చేయాలని. మీకు తెలిసింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ రావాలో. మరి ఆ మార్క్స్ రావాలంటే మీరు ఏం చదవాలి? హియర్ కమ్స్ అవర్ సెకండ్ టాపిక్, వాట్ టు రీడ్. వాట్ టు రీడ్ అనడం కన్నా వాట్ నాట్ టు రీడ్ అనేది తెలుసుకోవాలి. దానికోసం ఎంసెట్ ఏ చాప్టర్స్కి ఎంత వెయిటేజ్ తెలుసుకోవాలి. ఈ టాపిక్స్ నీకు గుర్తుండిపోవాలి. ఎలా అంటే మ్యాథ్స్లో హయెస్ట్ మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏంటి అని నిద్రలేపి అడిగిన టాపిక్స్ నేమ్స్ అండ్ మార్క్స్ చెప్పగలగాలి. సో ఈ 45 డేస్ ఈ టాపిక్స్ నీకు మూల మంత్రం అవ్వాలి. మరి మెయిన్ టాపిక్స్ తెలుసుకున్నావు. కొన్ని వీటిలో నీకు హార్డ్ ఉండొచ్చు, కొన్ని ఈజీ ఉండొచ్చు. మరి వీటిలో ఏ టాపిక్ చదవాలి? హియర్ కమ్స్ అవర్ థర్డ్ స్ట్రాటజీ, ప్రిపరేషన్ ప్లాన్. ఎంసెట్ క్వశ్చన్ పేపర్ బోర్డు ఒక అల్గారిథంతో రెడీ చేస్తారు. అల్గారిథంలో ఈజీ, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎంసెట్లో ఎన్ని ఉండాలి అండ్ ఎన్నిసార్లు ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ అడిగాము, లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయా లేదా అనే డిఫరెంట్ పారామీటర్స్తో క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు. ఈ అల్గారిథంను ఎలా బ్రేక్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ముందు లిస్ట్అవుట్ చేసుకో. నెక్స్ట్ 7 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకుని వెయిటేజ్ ఉన్న టాపిక్ సంబంధించి ఏ క్వశ్చన్స్ ఏ ఇయర్స్లో వచ్చాయి అని స్క్రూట్ని చేయి. సో నీకు టోటల్ టాపిక్స్ ఎన్నిసార్లు వచ్చాయి అనే అనాలిసిస్ తెలిసిపోతుంది. సో ఫిజిక్స్లో 4 టాపిక్స్ ఉన్నాయి, ఏ బి వై జెడ్. ఏ అండ్ బి డిఫికల్ట్ టాపిక్స్, వై అండ్ జెడ్ ఈజీ టాపిక్స్ అని అనుకుందాం. టాపిక్ ఏ లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో 5 టైమ్స్ మాత్రమే రిపీట్ అయ్యింది, ఇది చాలా హాట్ టాపిక్ అని మనకు తెలుసు. టాపిక్ బి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఓన్లీ 1 టైం మాత్రమే రిపీట్ అయింది, ఇది కూడా హాట్ టాపిక్. నౌ టాపిక్ వై అండ్ జెడ్ ఏదైతే ఈజీ టాపిక్స్ అనుకున్నామో, లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో టాపిక్ వై 5 టైమ్స్ అండ్ టాపిక్ జెడ్ ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది. ఈ డేటా ఇప్పుడు మీ దగ్గర వచ్చింది కాబట్టి దీంతో మనం ఒక స్ట్రాటజీని బిల్డ్ చేయాలి. ఈజీ టాపిక్ అయినా వై మనకు ప్రీవియస్ ఇయర్స్లో 5 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దెన్ డిఫికల్ట్ టాపిక్ అయిన బి ప్రీవియస్ ఇయర్స్లో ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది, దీనికి మనం సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈజీ టాపిక్ అయిన జెడ్ మొత్తం ప్రీవియస్ ఇయర్స్లో 1 టైమే రిపీట్ అయింది, దీనికి మనం థర్డ్ ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ డిఫికల్ట్ టాపిక్ అయిన ఏ టోటల్ ప్రీవియస్ ఇయర్స్లో 5 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దీనికి ఫోర్త్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇలా ప్రయారిటీ ఇవ్వటం వల్ల మీరు అన్ని టాపిక్స్ని కవర్ చేస్తారు. టాప్ ప్రయారిటీ ఉన్న వాటిని ఎక్కువ సార్లు చదవాలి అండ్ లీస్ట్ ప్రయారిటీ ఉన్న వాటిని తక్కువ సార్లు చదవాలి, బట్ చదవాలి. సో ఇలా టాపిక్ని ప్రయారిటైజ్ చేసుకొని చదవటం వల్ల ఎక్కువ స్కోర్ అయితే చేయవచ్చు. నౌ టాపిక్స్ అన్ని 1 బై 1 చదివేశారు. ఇప్పుడు మీరు చదివింది సరిపోతుందా లేదా ఇంకా చదవాలా అనేది ఎలా తెలుస్తుంది? హియర్ కమ్స్ అవర్ ఫోర్త్ స్ట్రాటజీ, దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే ప్రయారిటైజ్ టాపిక్స్కు సంబంధించి క్వశ్చన్స్ని కనీసం 10 టైమ్స్ అయినా సాల్వ్ చేయాలి. మరి ఈ క్వశ్చన్స్ అన్నీ ఎక్కడి నుండి వస్తాయి, ఎలా సాల్వ్ చేస్తారు? సో గో ఫర్ ఆన్లైన్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ ఉంటాయి. దీనికోసం ఐ విల్ గివ్ యూ ఎ బెస్ట్ టిప్, గో టు మనబడి. అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంసెట్ అండ్ జేఈ ఎగ్జామ్స్ రెండు ఉంటాయి. ఎంసెట్లో మీకు స్టేట్ వైడ్ మాక్ టెస్ట్ ఉంటుంది, కానీ జేఈలో టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది. జేఈఈ చాలా హార్డ్ క్వశ్చన్స్, అది ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఎంసెట్ స్టాండర్డ్ కన్నా హెవీగా స్టాండర్డ్ ఉండటం వల్ల దీన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు ఎంసెట్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా కనిపిస్తాయి. సో మీకు ఎంసెట్ ఈజీ అవుతుంది. నేను మా కాలేజ్లో పెట్టిన ఎగ్జామ్స్ అన్నీ కూడా రాశాను, సరిపోదా?
అలాగే నేను వేరే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఎన్రోల్ చేసుకున్నాను, సరిపోదా అంటే నేను నో అని చెప్తాను. ఎందుకంటే కాలేజ్ పేపర్ మీ ఫ్యాకల్టీ ప్రిపేర్ చేస్తారు, ఒకటే స్టాండర్డ్ ఉంటుంది. ఎంసెట్ ఈజ్ సో డిఫికల్ట్ విత్ వాస్ట్ సిలబస్, సో మీ స్టాండర్డ్ పెంచుకోవాలి. అండ్ మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసుకుంటారు, బట్ ఎంసెట్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో ఎగ్జామ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఆ రిపోర్ట్స్ మీరు ఏమి చదవాలి, మీ ప్రోగ్రెస్ చార్ట్లో ఎలా ఉంది అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ ఉంటే చాలా బెటర్. ఇవన్నీ కూడా మనబడి ఎగ్జామ్స్లో ఉన్నాయి. మిగతా ఆన్లైన్ ఎగ్జామ్స్లో జనరల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తప్పితే మీరు ఏం చదివారు, ఆ చదివిన సబ్జెక్ట్లో మీ బ్రిలియన్స్ ఎంత ఉంది, ఎంత తక్కువ ఉంది అనే రిపోర్ట్స్ ప్రాపర్గా ఎక్కడా ఉండవు. సో గో ఫర్ మనబడి ఆన్లైన్ ఎగ్జామ్స్. ఫైనల్గా షెడ్యూలింగ్. సో డైలీ మీరు 12 అవర్స్ మినిమం చదవాలి, దాన్ని స్లోగా 16 అవర్స్కి ఎక్స్టెండ్ చేయండి. సో ఏం చదువుతారు, ఓన్లీ మ్యాథ్సా, ఓన్లీ ఫిజిక్సా, ఓన్లీ కెమిస్ట్రీ కాదు, మూడు చదవాలి. డైలీ మూడుకి ప్రయారిటీ ఇవ్వాలి. 50% ఆఫ్ యువర్ టైం మ్యాథ్స్కి ఇవ్వండి, 25% ఫిజిక్స్కి అండ్ 25% కెమిస్ట్రీకి. వీటిల్లో మీకు ఇందాక ప్రయారిటీ చేసుకున్న టాపిక్స్ ప్రకారం చదువుకుంటూ ఉండాలి. అలాగే రోజు ఒక మాక్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయాలి. ఏ మాక్ ఎగ్జామ్ రాస్తారు, మీరు చదివిన టాపిక్ సంబంధించి ఒక మాక్ ఎగ్జామ్ రాయండి అండ్ 1 గ్రాండ్ టెస్ట్ రాయండి. ఈ రోజు రాయాలి గ్రాండ్ టెస్ట్ అంటే ఎస్, మీరు రోజు గ్రాండ్ టెస్ట్ రాయాలి, రోజు మాక్ ఎగ్జామ్ మీరు చదివిన వాటిలో రాయాలి. 12 to 16 అవర్స్ మాకు కాలేజ్లో క్లాసెస్ ఉంటాయి. నేను ఓన్గా ప్రిపేర్ అవ్వాలి, డిఫికల్ట్ టాపిక్, ఈజీ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలి. సో నాకు చాలా కష్టం, దట్ టు 45 డేస్ అని అనుకుంటున్నారా? ఎస్, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఈ 45 డేస్ మీ లైఫ్లో మీది కాదు అనుకోండి. అవాయిడ్ ఎవ్రీథింగ్ ఫంక్షన్స్, అవుటింగ్స్, మూవీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 45 డేస్ కష్టపడితే నెక్స్ట్ 45 ఇయర్స్ బాగుంటుంది. సో బ్రేస్ అప్ మై డియర్ ఎంసెట్ ఆస్పిరెంట్స్, బ్యాంగ్ యువర్ ర్యాంక్. ఎంతమంది ఈసారి ఎంసెట్లో 10,000 లోపల ర్యాంకు కొడుతున్నారో వాళ్ళందరూ ఐఆమ్ ది వన్ అని కామెంట్ చేయండి.